ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య పదవ శనివారము. ఎలీషా లేచి ఏలియాను వెంబడించి అతని శిష్యునిగా ఉండిపోయెను. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు. ఏలియా అక్కడ నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కి దున్నించుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరక తోలుచుండెను. ఏలియా అతని దగ్గరకు వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను. ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలియా వెంబడి పరిగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకొని వత్తును, అటు పిమ్మట నీ శిష్యుడను అయ్యేదను అనెను. ఏలియా, అట్లే వెళ్ళుము, నేను నీకు అడ్డుపడుట లేదు కదా అని పలికెను. ఎలీషా అరక వద్దకు వెళ్ళి 2 ఎద్దులను చంపెను. అరక కొయ్యనే వంట చెరుకుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మట అతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ సర్వేశ్వర, నీవే నా వారసభూమి. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 33వ వచనము నుండి 37వ వచనము వరకు. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్చవలయును అని పూర్వీకులు చెప్పబడినది మీరు వినియున్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, మీరు ఎంతమాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఏలైనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఏలైనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు. ఏలైనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనను నల్లగా గాని లేక తెల్లగా గాని చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము. మీరు చెప్పదలచినది అవును కాదు అని వానితో సరిపుచ్చుకొనవలయను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చినవే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.